चंद्रबाबु नायडु गारी इंको तेलीतेटलु जगन्मोहन रेड्डी गारी एन्निकल मुंदु मा वैजाग् स्वामीवारु ये होमालु चेयाली मंचि जरुगुतुंदनि चेप्ते हरिद्वार गुरुद्वार ढिल्ली आयन कोन्नि होमालु यज्ञालु चेशाडु चेयगाने एन्निकल मुंदु चंद्रबाबु नायडु गारु एं चेप्पाडु जगन्मोहन रेड्डी मतं मारिपोयाडु हिंदू अयिपोयाडु क्रिस्टियन्स ముస్లింస్ అందరం నాకు ఓటేసేయండి జగన్మోహన్ రెడ్డి మతం మారిపోయాడు అని చెప్పి ఆయన సోషల్ మీడియాని పెట్టుకుని ఆయన డబ్బా ఛానల్స్ లో పొద్దున్నే సాయం దాకా ఏది ఆయన సేల్వ వేసుకుని ఆయన హోమాలు చేసే అన్నీ పొద్దున్నే మాకు అర్థం కాల ఏంటి డబ్బా ఛానల్స్ ఎంత చూపిస్తున్నాయి అని చెప్పి మతం మారిపోయాడు హిందూ అయిపోయాడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశాడు ఇప్పుడు ఎక్కడన్నా ఒక అంతర్వేదిలో ఒక రథం తగలడిపోతే లేకపోతే ఎక్కడన్నా ఒక విగ్రహానికి డ్యామేజ్ జరిగితే ఎమ్మటే వచ్చి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవాలయమే దాడి చేస్తున్నాడు ముస్లింస్ గురించి ఈ రోజు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఆ ముస్లిం కుటుంబం గురించి మాట్లాడతాడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 4.5 సంవత్సరాలు కనీసం మంత్రి పదవి ఇవ్వాల ఒక ఎమ్మెల్యే కూడా లేడు ఆ పార్టీలో ముస్లిం ఒక మైనారిటీకి ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వాల ఒక మంత్రి పదవి ఇవ్వాలా ఒక కార్పొరేషన్ ఇవ్వాలా వాళ్ళని అసలు ఒక మనుషులుగానే చూడాలా బీజేపీతో అలయన్స్ పెట్టుకుని బీజేపీ వాళ్ళు బాధపడతారేమో వాళ్ళకి ముస్లింస్ కి ఏమైనా ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు ఒప్పుకోరేమో అని చెప్పి వాళ్ళ గురించి భయపడి వాళ్ళని గాలికి వదిలేసినటువంటి గాలి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎక్కడా లేనటువంటి ప్రేమ ముస్లింస్ మీద కార్ చేస్తున్నాడు మైనారిటీస్ మీద కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకున్నారు నీవు ఎన్ని డ్రామాలైనా పిచ్చివాడి చేతిలో రాయిలాగా నువ్వు హైదరాబాద్లో కూర్చుని జూమ్ యాప్లో సొల్లు కాబూరే చెప్పినా పిచ్చివాడి చేతిలో రాయి చంద్రబాబు పిచ్చివాడు చంద్రబాబు చేతిలో రాయి అంటే లోకేష్ నీ కొడుకుని పిచ్చివాడిని ఈ రాష్ట్ర ప్రజల మీద నువ్వు ప్రయోగించినా ఎటువంటి ఉపయోగం ఉండదో మతాల గురించి కులాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మేలు జరుగుతుంది బీజేపీతో కలుస్తో ఇటు క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని దూరంగా పెట్టారు ఎట్టగాళ్ళు నాకు ఓటేరు కదా నేను వాళ్ళకి పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పి మళ్ళీ బీజేపీని వదిలేస్తో బీజేపీతో కలవటం నేను చేసినటువంటి పొరపాటు నేను తప్పు చేశాను నేను బీజేపీ వాళ్ళ మాయలో పడి మిమ్మల్ని వదిలేశాను నేను తప్పు ఒప్పుకున్నానంటో మళ్ళీ 4 రోజులు బీజేపీతో కలుస్తో మళ్ళీ వాళ్ళని గాలికి వదిలేస్తో నీకు మళ్ళీ అధికారం కోసం పదవుల కోసం కులాలని మతాలని అడ్డం పెట్టుకున్నటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచో అడ్డదారిలోనో వాళ్ళ కాళ్ళు పట్టుకునో వీళ్ళు కాళ్ళు పట్టుకునో వీళ్ళ సంఘ నాయకో వాళ్ళ సంఘ నాయకో అధికారంలోకి రాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్మాడు ప్రజల మధ్యకు వచ్చాడు ప్రజల మధ్య పార్టీ స్థాపించాడు ప్రజల మధ్య తిరిగాడు ప్రజలకి అండగా ఉన్నాడు ప్రజలకు ఏం చేస్తానో మేనిఫెస్టోలో చెప్పాడు అధికారంలోకి వచ్చాడు ప్రజల చేత ఈ రోజు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేస్తూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకురావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో నడుస్తూ మరి ప్రజల మన్ననే పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చంద్రబాబు నాయుడు నీకు వయసు 70 సంవత్సరాలు దాటితే దాటి ఉండొచ్చు నీకు 40 సంవత్సరాల అనుభవం ఉంటే దొంగ అనుభవాలు ఉంటే ఉండొచ్చు కాకపోతే మా ముఖ్యమంత్రి గురించి నువ్వు అవాకులు చవాకులు పేలినా పిచ్చి వాగుడు గనక వాగినా నీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించమని చెప్పి కుందాగా ప్రవర్తించమని చెప్పి మాబోటి చిన్నాళ్ళతో కూడా తిట్టులు తిని నువ్వు బతికేటువంటి పరిస్థితుల్లో తయారయ్యో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాగుడు వాగకుండా హుందాగా ఉండమని చెప్పి చంద్రబాబును కోరుతూ మరి ఏదేమైనప్పటికీ కూడా
పేదల పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తారు. దయచేసి దయచేసి చంద్రబాబు నాయుడికి ఒకటే ఒక మనవి చేస్తున్నా, ఇప్పటికైనా 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీం కోర్టులో హైకోర్టులో కేసులు వేసి ఉన్నతమైనటువంటి గంటకి కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి లాయర్లను పెట్టి పేదలకు ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి స్టే ఆర్డర్ తీసుకురావాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో నీకు తప్పించి ఏ వ్యక్తికి కూడా లేదు. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టుల్లో స్టే తెచ్చేటువంటి అవసరం ఏ వ్యక్తికి లేదు, నీకు ఒక్కడికే ఉంది. 30 లక్షల మంది పేదలకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి 2.5 లక్షలు పెట్టి ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇళ్లు కట్టించిస్తే నీ పార్టీకి గాని నీకు గాని 2024 ఎన్నికల్లో రాజకీయ సమాధులు కడతాడు ఆయన. ఈ రాష్ట్ర ప్రజలు కడతారు కాబట్టి ఈ కార్యక్రమం జరగకూడదని చెప్పి నీకు ఒక్కడికే నువ్వే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేలు తెచ్చావు. దయచేసి 30 లక్షల మంది నిరుపేదల ఉసురు కొట్టుకోమాక అది నీకు గాని నీ కుటుంబానికి గాని కలిసి రాదు, నీ పార్టీకి కూడా కలిసి రాదు. దయచేసి ఇప్పటికైనా నీ కోర్టులో వేసినటువంటి కేసును విత్డ్రా చేసుకో. డిసెంబర్ 21వ తారీఖున నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరికి కూడా టిట్కో ఇళ్లు కానివ్వండి, పట్టాలు కానివ్వండి, 30 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి ఇప్పటికైనా పెద్ద మనసుతో ముందుకురా, చేసినటువంటి తంపుకి చెంపలేసుకుని ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడిని 1కి 10 సార్లు అడుగుతున్నా, ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నా. దీని మీద పెద్ద ఎత్తున మా గుడివాడలో టిట్కో హౌసుల దగ్గర నేను అవసరమైతే ఆందోళన చేపడతా. చంద్రబాబు నాయుడికి కళ్ళు తెరిపించి తెలుగుదేశం పార్టీకి సమాధులు కట్టైనా సరే ఆ ఇళ్లని ప్రజలకిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చిరస్థాయిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆ దేవుడు సహకరిస్తాడని చెప్పి తెలియజేస్తున్నా. చాలా అద్భుతంగా ఉందండి, నేను 4 సార్లు శాసన సభ్యుడిగా ప్రజల్లో వాళ్లకు ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ వాటన్నిటిని చూసేవాడిని. మేము గతంలో ఎక్కడికన్నా వెళ్తే ఆశ్చర్యం, ఒక 2000 ఉన్నటువంటి పంచాయతీలోకి వెళ్తే ఒక 200 మంది గుమ్ముకూడిపోయారు. వచ్చి మాకు బాబు మాకు 60 సంవత్సరాలు దాటింది, ఫ్యాంక్షన్ రావట్లా, మేము ఇంటికి అప్లై చేసాం, జన్మభూములు అప్లై చేసాం, మాకు ఇల్లు ఇవ్వట్లా, మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లా, రకరకాల సమస్యల మీద వచ్చి మా దగ్గర గుమ్ముగూడి చెప్పేవారు. ఈరోజు మేము వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి ఏమా ఎలా ఉంది ఏంటి అని అడిగితే ఎక్కడన్నా చిన్న చెత్తగా 1-6 చెప్తున్నారు, కానీ చెప్పినా కూడా మేము ఎక్కడన్నా గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి సెక్రటరీ ఉద్యోగస్తులు ఒక 10 మంది, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు ఆ గ్రామంలో 10 మంది, విలేజ్ ని బట్టి 20 మంది 25 మంది ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు కూడా ఉంటున్నారు పక్కన. ఏంటి ఎందుకు ఇతనికి ఇది రాలేదు ఏంటంటే సార్ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అవసరమైతే అక్కడి నుంచి కలెక్టర్తో మాట్లాడో లేకపోతే ఆర్డీఓతో మాట్లాడో పైన అధికారులతో మాట్లాడి రెక్టిఫై చేయమని చెప్పి చెబుతున్నాం. ఒక సిస్టమ్ అంటే మేము ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు చేయాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు, చేయించుకోవాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము మధ్యలో ఉండి పరిష్కారం ఎందుకు జరగల, ఎందుకు చేయలేకపోతున్నారని అడిగితే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎక్కడన్నా 1-6 వస్తే అవి ఎమ్మటే కలెక్టర్ దృష్టికో ఆర్డీఓ దృష్టికో తీసుకెళ్తే ఎమ్మటే పరిష్కారం కూడా చేస్తున్నారు. పనిచేసే పని కావలసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, చేయాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు. కాబట్టి చాలా సులభంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద. పేద ప్రజలు కానీ ఈ ఫంక్షన్లు కానీ లేకపోతే ఇళ్లు కానీ ఈ స్కీమ్స్ మీద ఇస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చచ్చిపోతే ఎలక్షన్ వద్దని చూస్తుంటే ఏం చంద్రబాబు చెప్పింది నాకు అర్థం కావట్లా. తుబ్బాక రిపీట్ అవటం అంటే
ఆగటానికి కుప్పం ఎలక్షన్ వస్తున్నామో మళ్ళీ అది బీజేపీ గెలుద్దని వాళ్ళు చెబుతున్నారో నాకు అర్థం కాలేదు. దుబ్బాకతో రిపీట్ అవుతుందంటే ఆయన అక్కడ అనారోగ్యంతో చనిపోయాడు, ఎలక్షన్ వచ్చింది, రిపీట్ అవుతుంది. తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారంటే ఏ బై ఎలక్షన్ వస్తుందంటే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుసా, మాకు తెలియదు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు అయ్యాయి.